యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రభువుకు నిరంతరం స్తుతి కలుగును గాక. ఈ సమయంలో మనం చూడబోయే అంశము కీడుకు ప్రతి కీడు. రోమీయులకు రాసిన పత్రిక 12:17 కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గుర్చి ఆలోచన కలిగి ఉండడి అని రాయబడింది. ప్రేమైన వాళ్ళారా, మన జీవితంలో అనేకులు కీడు చేస్తుంటారండి. మనం ఎవరి జోలికి వెళ్ళకపోయినా, ఎవరి యొక్క జీవితంలోకి మనము చొరవ తీసుకోకపోయినప్పటికీ కూడా అనవసరంగా మన జీవితాల్లోకి వచ్చి చాలామంది ఇబ్బంది పెడుతుంటారు, కీడు చేస్తుంటారండి. ప్రేమైన వాళ్ళ, కీడు చేసేవారిని మనం ఏమంటామంటే శత్రువులు అంటారు. మరి శత్రువులు కీడు చేస్తారని మనకు తెలుసు కాబట్టి మనం కొంతవరకు జాగ్రత్తగా ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మిత్రులు కూడా మన కీడు చేస్తుంటారండి. మనతోనే ఉంటారు, చాలా చక్కగా సహవాసం కలిగి ఉంటారు. మరి ఎంత మనకు క్లోజ్గా లేక అన్యోన్యంగా ఉంటారు అంటే మన భావాలన్నీ కూడా మన హృదయంలో వేదన బాధ వారితో మనం పంచుకుంటాం, అంతగా మనతో కలిసిపోయి ఉంటారండి. అంత మంచిగా ఉండి కూడా వారు పైకి నటిస్తూ అంటే స్నేహం చేస్తున్నట్టుగా మంచిగా ఉంటూ మనతో సహవాసం కలిగి ఉండి ఏదో ఒక సమయంలో మనం కీడు చేస్తుంటారు. అలాంటప్పుడు మన హృదయం చాలా వేదన గురవుతుంది. ఎందుకంటే శత్రువు కీడు చేస్తే పెద్దగా మనం బాధపడడం కానీ మనతోనే ఉంటూ మనతో సహవాసం చేస్తూ కూడా మన విషయాలు అన్నీ కూడా తెలుసుకొని మన వేదన బాధ అన్నీ కూడా తెలుసుకొని ఉండి కూడా మనకు కీడు ఎవరైనా చేసినట్లయితే మనం చాలా బాధకు గురైపోతుంటాం. అందుకనే బైబిల్లో రాయబడిన విషయాన్ని సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలండి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. కాబట్టి ఏ రీతిగా మన జీవితంలో ఎవరొకరు కీడు చేస్తుంటారు, కానీ మనమైతే తిరిగి ప్రతి కీడు చేయకూడదు అని బైబిల్ చెప్తుంది. సహజంగా అయితే ఎవరైనా మనకు ఇబ్బంది పెట్టినప్పుడు నాకెందుకు ఇబ్బంది పెట్టాలి, తిరిగి నేను వారికి ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన సహజంగా మనుషులు కలుగుతుందండి. సహజమైన మనుషుల విషయం వేరే, మన విషయం వేరే. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచిన ఆయన సొత్తైన ప్రజలం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని మనం కలిగి జీవించాలి. యేసుక్రీస్తు వారే చెప్పారండి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని యేసయ్య చెప్పారు కదా. మరి యేసయ్య చెప్పడం మాత్రమే కాదు, అలాగే చేసి చూపించారు కూడా. విషయం మనకు బాగా తెలుసు. అయితే ప్రేమైన వాళ్ళారా, మనము మన జీవితంలో ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఏ విషయము? మనము క్రీస్తు యేసులో విశ్వాసం ఉంచిన ఆయన సొత్తైన ప్రజలము. కాబట్టి మన జీవితంలో అన్యులు కావచ్చు, లేకపోతే ప్రభు నమ్ముకున్నటువంటి విశ్వాసులు కావచ్చు, లేక సేవకులైనా కావచ్చు, ఎవరి ద్వారా అయినా మన కీడు అనుభవించినప్పుడు తిరిగి మన వారికి కీడు చేయకూడదు, మనం కీడు చేయకూడదు. అందుకనే బైబిల్లో మనం దగ్గర చూసినటువంటి రోమీయులకు రాసిన పత్రిక 12:17 తర్వాత మిగిలినటువంటి వచనాలు ఉన్నటువంటి విషయాన్ని తెలుసా, రాబడిన విషయాన్ని తెలుసా? మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు మీరు స్ఫుటివ్వండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. కనుక మనమైతే మనం కీడు చేసిన వారికి మనం తిరిగి కీడు చేయకూడదు. మనకు వారు ఇబ్బంది పెట్టారని మన తిరిగి వారికి ఇబ్బంది పెట్టకూడదు. వారు మనం దూషించారని తిరిగి మనం దూషించకూడదు. మనమైతే ఏం చేయాలంటే దేవుని ఉగ్రతకు మనం చోటిచ్చేవారైనా ఉండాలి. అయితే మనమేం చేయాలి, ఇంకా మనమేం చేయాలండి? దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వడం మాత్రమే కాదు, ఇంకా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మన కీడు చేసిన వ్యక్తి ఒకవేళ ఆకలితో ఉంటే వారికి భోజనాన్ని మనం ఏర్పాటు చేయాలి. మనకి ఇబ్బంది పడిన వ్యక్తి దాహంతో ఉంటే వాళ్ళ దాహాన్ని మనం తీర్చాలి. మనం కీడు చేసిన వ్యక్తికి ఏదైతే అవసరత కలిగి ఉందో అవసరం తీర్చాలని ముందుకు వెళ్ళాలి. అందుకనే చివరిలో కూడా అక్కడ ఉన్నటువంటి మాట్లాడి తెలుసా, కీడు చేతన కీడు మనం చేయించకూడదండి. అప్పుడు మనకు లోకస్తులు పెద్ద తేడా ఉండదు. లోకస్తులు తమకు ఎవరైనా కీడు చేస్తే తిరిగి కీడు చేస్తారు, అది గొప్ప విషయంగా వాళ్ళు భావిస్తారు, దెబ్బకి దెబ్బ తీసాను అనుకుంటారు. అందుకే ఏసయ్య చెప్పారు కదా, పంటికి పన్ను కంటికి కన్ను అనే మాట మీరు విన్నారు కదా. మీరైతే అలా ఉండవద్దు, లోకం అలా ఉందండి, కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా ఉన్నారు. కాబట్టి కీడు కీడు చేస్తారు, దోషణ దోషణ చేస్తారు. మనమైతే అలా చేయకుండా ఏం చేయాలట, మేలు చేత కీడును చేయించాలి అని రాయబడింది బైబిల్. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలారా, మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనం దేవుని ప్రజలము.
మన పక్షంగా వ్యాజ్యపడడానికి మన పక్షమే యుద్ధం చేయడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిరంతరం మనకు తోడుగా ఉంటారు. మనం ఆయనకి మొరపెట్టాలి. మీ శత్రువులు ప్రేమించండి. ఇంకో మాట ఏం చెప్పారు ఆయన, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. కనుక ప్రేమైన వల్లారా జాగ్రత్త గమనించండి, ఇక మనము కీడు అనుభవించడం వల్ల కలిగే ఆ బాధ నుంచి విడుదల పొందుదాం. బాధను పక్కన పెడదాం, వేదన పక్కన పెడదాం. మనం చేయవలసిందంతా ఒకటే, మన ప్రభు మన పక్షంగా ఉన్నాడు. ఆయనకు మనం ఎంతవరకు మొర పెడుతున్నాం? ఎవరి చేతైతే నువ్వు హింసింపబడుతున్నావో, వేదనకు గురవుతున్నావో, నీ మీద ఎవరైతే చాడులు చెబుతున్నారో, ఎవరైతే నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారో, వారందరినీ యేసుక్రీస్తు నామములో మనం క్షమించేవారంగా ఉందాం, దేవుని చేతికి అప్పగించేవారంగా ఉందాం, దేవుని ద్వారా గొప్ప అద్భుతం చూసేవారంగా ఉందాం. ఒకరోజు వారే, ఒకరోజు మన కీడు చేసిన వారే మన దగ్గరకు వచ్చి, బ్రదర్ నన్ను క్షమించండి, సిస్టర్ నన్ను క్షమించండి అనే మాట వారి ద్వారా మనం వినాలండి. అలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. కనుక కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా మనం చేయకుండా దేవుని గురించి చోటించే వారంగా ఉందాం. ప్రభు కార్యాన్ని జరిగించడానికి సిద్ధపడదాం. ప్రతి విషయంలో మన జీవితంలో ప్రభువే మనకు తోడే ఉండి కార్యాలు జరిపించులాగిన దేవుని కార్యానికి మనం సహకరిద్దాం. మరి విషయం మీకు చక్కగా అర్థమైంది అనుకుంటాను. వినడము గొప్ప విషయం కాదండి, చెప్పడం గొప్ప విషయం కాదండి, మన జీవితంలో మనం అనుసరిద్దాం. కీడు విషయమై బాధపడడం మనెత్త, ఏడవడం మనెత్త. దేవ సదిలో సంతోషిద్దాం, ప్రభువును ఘనపరుద్దాం, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ కొద్ది మాటలు మన వెనుకలో ఏసయ్య దీవించునుగాక. యేసుక్రీస్తు మీ అందరికీ కూడా శుభాభివందనాలు మరొక మారు తెలియజేసుకుంటున్నాను.